గురుకుల విద్యకు ఆధునిక విద్యకు మధ్య ఉన్నటువంటి అస్పష్టమైన భేదం ఏంటి? చాలా ఉంది. అస్పష్టంగా కాకన్నా స్పష్టంగా మనం గమనించేటటువంటి తేడా ఏంటి అంటే ఆధునిక విద్య అంతా కూడా పుస్తకస్థమై ఉన్నది. గురుకుల విద్య అంతా కూడా మస్తకస్థమై ఉన్నది. అది మస్తకానికి సంబంధించిన విద్య. ఆధునిక విద్య పుస్తకానికి సంబంధించిన విద్య. ఆధునిక విద్య గురువును ముంచే విద్య, ప్రాచీన విద్య గురువులు మెచ్చే విద్య అని కూడా అంటారు. పూర్వకాలపు విద్య గురుకులంలో ఉన్న కారణం చేత విద్యార్థులు తమ విద్యాభ్యాసం చేసేటటువంటి సమయంలోనే స్కిల్స్ అంటాం మనం ఆధునికంగా, నైపుణ్యాలు, నైపుణ్యం పెంచుకుంటూ విద్యాభ్యాసం చేసేటటువంటి వారు. అంటే ఆశ్రమానికి సంబంధించిన పనులు, వ్యవసాయం, నీరు, మొక్కల పెంపకం, పశువుల సంరక్షణ, దర్భలు తీసుకురావడం, వంట చేసే నిమిత్తమై పంట చెరుకు కట్టెలు ఎండినవి తీసుకుని రావడం, పంటలు పెంచి పోషించి భోజన సామాగ్రిని సేకరించడం, వస్త్రములు నేయడం, అవసరాలన్నీ సమకూర్చుకోవడం, వీటిల్లో కూడా నైపుణ్యం సముపార్జిస్తూ విద్యాభ్యాసం చేసేటటువంటి వారు. అది గురుకుల వాసంలో ఉన్నటువంటి విధానం. నేటి కాలంలో ఆధునిక విద్య అంతా కూడా ఇంటికి పరిమితమై బడికి పరిమితమై ఇలా ద్విధ రెండు విధాలుగా విభజింపబడడంతో బడిలో పుస్తకంలో ఉండే విద్య మాత్రమే నేర్పిస్తున్నారు. ఈ కారణం చేత బియ్యం చెట్లు అంటూ పిల్లలు సంబోధించే ప్రమాదం ఏర్పడింది. వాళ్ళంతా చక్కగా బియ్యం చెట్లు అంటూ ఉంటే మనం కాదురా అది వరి అని చెప్పేసరికి చంద్రుడు దిగొస్తాడు, చుక్కలు దిగొస్తాయి అని కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. పూర్వకాలంలో గురుకుల విద్యాభ్యాస విధానంలో ఇద్దరు విద్యార్థులు ఒక గురువు, అది రేషియో. ఇద్దరి నుంచి ఏడుగురు విద్యార్థులు ఇలా క్రమం మారడం. ఈ విధానంలోకి మెకాలే విధానం, బెంటింగ్ విధానం, ఆధునిక విద్యా విధానాలు వచ్చి చేరడంతో ఒక విద్యార్థి కాకుండా 40 మంది విద్యార్థులు ఒక గురువు అనే రేషియో ఏర్పడింది. తదుపరి 1965 సంవత్సరంలో వచ్చిన విద్యా చట్టం ప్రకారంగా ఒక గురువు 60 మంది విద్యార్థులు. 2020 సంవత్సరంలో వచ్చిన నూతన విద్యా విధానం, ఎడ్యుకేషన్ పాలసీ అంటున్నాం మనం, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, ఈ ప్రకారంగా ఒక గురువు 90 మంది విద్యార్థులు. ఇలా విస్తృతంగా మారడంతో డైమెన్షన్స్ మారిపోయాయి. 40 ఆవులను మేపడం సులభం, 40 ఆవులకు గడ్డి మాత్రమే ఇష్టం. 40 మంది విద్యార్థులకు పాఠం చెప్పడం కష్టం, ఎందుకంటే 40 మంది విద్యార్థులకు 40 మనస్సులు ఉంటాయి, 40 రకాలుగా ఆలోచిస్తారు. బోర్డు మీద వ్రాసే అక్షరం ఒక విద్యార్థికి అక్షరంలాగా తోస్తే మరో విద్యార్థికి అమ్మాయి బొమ్మలాగా కనిపిస్తుంది, పిచ్చి గీతలాగా కనిపిస్తుంది, ఏమిటో ఆయన గీసుకుంటున్నాడు అనుకుంటాడు. వాడి మనసులో ఏముందో మాకు తెలియదు కదా. కనుక ప్రాచీన విద్యా విధానంలో చెబితే వినడం అనే క్రమంలో వినడమే ఆధారంగా ఉండేది. శుశ్రవః శుశ్రవసం మాకుర్ యథాత్మకం శుశ్రవ శుశ్రవో దేవానాం. శుశ్రవః బాగా విను, విన్న వెంటనే చేయకు, ఆలోచించు. ఇది ప్రాచీన విద్యా విధానం. ఆధునిక విద్యా విధానంలో వినడం లేదు, చూడు, నిరంతరం చూడు. 2024, 2025, 2026 ఈ కాలం అంతా కూడా చూడడం, సెల్ ఫోన్ చూడడం. అంటే విజువలైజేషన్ ఎక్కువగా ఉంటే జ్ఞానం పెరుగుతుంది అన్నట్టు. విజువలైజేషన్ వినిపించేదెవరు? జ్ఞానం శబ్ద బ్రహ్మము, శబ్దము బ్రహ్మస్వరూపము. ఇది ఇలా పలకాలి, రండి కూర్చోండి అంటే ఒక అర్థం, రండి కూర్చోండి అంటే ఒక అర్థం. ఈ ధ్వనిని, వైబ్రేషన్ చెప్పేది ఏమిటి? శబ్ద బ్రహ్మము. అంటే గురువుగారు చెప్పాలి, వీళ్ళు వినాలి. ఆ క్రమంలో పూర్వ విద్య ఉండేది. ఆధునికం చూడండి, చదువుకోండి, ఇలా అక్షరంగా మారింది. వినడం అనడం ఒక విద్య, రాయడం చదవడం ఒక విద్య. వినడానికి అనడానికి లిజనింగ్ స్పీకింగ్ ఎల్ఎస్ ఈ విద్యకు అక్షరంతో పని లేదు, అంటాడు వింటాడు. కానీ చదవడం రాయడం, రీడింగ్ అండ్ రైటింగ్ అనేటప్పటికీ ఆర్డబ్ల్యూ, అక్కడ భాష కావాలి. ఈ భాష వచ్చేసరికి మౌనం, సైలెన్స్, లైబ్రరీ,
ఇందువలన భావాల ప్రసరణం తక్కువవుతుంది. ప్రాచీన విద్య ఎల్ఎస్ లిజనింగ్ అండ్ స్పీకింగ్ గురుకుల విద్య, ఆధునిక విద్య రీడింగ్ అండ్ రైటింగ్ గుట్టల కొద్దీ పుస్తకాలు చదవండి కేజీల కొద్దీ పేజీల కొద్దీ. అయితే అంటే నేటి విద్యా విధానంలో అంటే వాళ్ళ విద్యార్థులకు ఉన్నటువంటి ఆ ప్రజ్ఞను సరైన రీతిలోనే వాళ్ళు మూల్యాంకనం చేయట్లేదు అని అంటారు. మూల్యాంకనం ప్రశ్న వచ్చేసరికి నేటి కాలంలో విద్యా విధానంలో ఉన్నటువంటి తప్పులు తెలుసుకొని నేటి కాలంలో మళ్ళీ గురుకుల పాఠశాలలు గురుకుల కళాశాలలు ఆరంభమయ్యాయి. ఇక ఈ చదువుకున్న విద్యను మూల్యాంకనం చేయడం ఒక పద్ధతి. ద్రోణాచార్యుడు గురువు అందరికీ పాఠం చెప్పాడు. బావిలో పడ్డ బంతిని బాణం పైన బాణం వేసి వెలిగి ఇలా తీసి ఇచ్చాడు. మనం చదువుకున్నాం చూచాం బాగానే ఉంది అనుకున్నాం. అనుసరించిన వారిలో భోజనం చేసే సమయంలో దీపం మలగిపోవడంతో అర్జునుడు నిశ్శబ్దంగా చీకటిలో కూడా బాణం వేయొచ్చా గురువు అని అడిగాడు. శబ్దభేది విద్య తెలుసుకున్నాడు అని కూడా మనం వింటూ ఉంటాం. గ్రహణ పారీణత అనేది ప్రధానంగా ఉండేదే మూల్యాంకనం. పరీక్ష హాలులో విద్యార్థి ఒక ప్రశ్నకు సమాధానం రాశాడు, ఒక ప్రశ్నకు సమాధానం గుర్తు రాలేదు, బయటకు వచ్చిన తర్వాత గుర్తుకు వచ్చింది. మూల్యాంకనం చేసేటటువంటి ఉపాధ్యాయుడు కాగితం మీద ఉన్న వాటినే చూసి మార్కులు వేస్తాడు కనుక ఈ విద్యార్థికి మార్కులు తక్కువ రావడంతో ఇతడు చదువులేనివాడు అని మనం అనుకోవడంలో ఉండే ప్రామాణికత ఏమిటి? చదువుకున్నాడు, ఆ నిమిషంలో గుర్తుకు రాలేదు. అతడు వ్రాయలేడు కానీ చెప్పగలడు, అతడు వ్రాయలేడు చెప్పలేడు కానీ అభినయం చేయగలడు. ఆ వాక్యానికి ఉండే అర్థాన్ని ముఖ కవళికల ద్వారా అభినయం చేయగలడు. విద్య పరిపరి విధాలుగా వ్యక్తమవుతుంది. కనుక మూల్యాంకనం అనేది కొత్త రూపం పొందాలి. బట్టీయం వేయడం జ్ఞాపకం పెట్టుకోవడం మీద నేటి చదువులు ఆధారపడుతున్నాయి. ఇలా కాకూడదు, ప్రజ్ఞ ఆధారంగా మూల్యాంకనం ఉండాలి. మూల్యాంకనం అంటే ఎవాల్యుయేషన్ అంటే మార్కులు వేసే విధానం ఇంగ్లీషులో. ఇది ప్రజ్ఞని గుర్తించేలాగా ఉండాలి. వైవా ప్రశ్న సమాధానాలు స్వీకరించి కొంత, ప్రాజెక్టు వర్క్ ద్వారా కొంత, ప్రాచీన రాత విధానం కొంత, ఇలా మూల్యాంకనం అనేక విధానాలలో ఉండాలి అనేది కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వివరిస్తుంది.